మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయం యొక్క శుభాల్ని మీకు మీ కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అరుణోదయ జీవాహారం అనే ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మాటలు ప్రతి దినము కూడా ధ్యానం చేయటం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని యొక్క వాక్యము చేత మనం నడిపించబడుతూ ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుదాం. ఈ ఉదయకాల సమయం దేవుని లేఖనముల నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనమును చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఇక్కడ రాజైన యెహోషువా పాతు మనకు కనిపిస్తూ ఉన్నాడు. యెహోషువా పాతు తను రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు రాజ్యం మీదకి శత్రువులు వారి మీద ముట్టడి వేశారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి 4 ప్రక్కల నుండి 4 గుంపులుగా సైనికులు వారి మీద, శత్రువులు వారి మీద దాడి చేశారు. అవి మొదటి వచనాల్లో ఈ యొక్క మాటలు మనం చూస్తాం. మోయాబీయులను, అమ్మోనీయులను, మయోనీయులను కొందరు దండెత్తి యెహోషువా పాతి మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం అవల నుండి, సిరినీల తట్టు నుండి గొప్ప సైన్యం, 4 ప్రక్కల నుండి సైన్యం ఇక్కడ యెహోషువా పాతు రాజ్యమును చుట్టుముట్టింది. యెహోషువా పాతు రాజుగా ఉన్నాడు, యుద్ధం చేయడం తెలుసు. కానీ ఈ సందర్భంలో మాత్రం ఒకేసారి 4 ప్రక్కల అతని చుట్టుముట్టేసినప్పుడు శత్రువులు యావత్తు యొక్క ప్రజలను తీసుకుని యెహోషువా పాతు దేవుని ఎదుటికి వచ్చి, దేవుని మందిరం దగ్గరికి వచ్చి అతడు చేస్తున్న ప్రార్థనను మనం ఒక్కసారి పరిణవచనంలో జాగ్రత్తగా చూస్తే, యెహోషువా పాతు అన్న మాట ఏమిటి అంటే ఈ గొప్ప సైన్యముతో. కాబట్టి వచ్చిన సైన్యం అది చిన్నది కాదు. అది ఎలాంటిదంటే గొప్ప సైన్యం అని యెహోషువా పాతు చెప్తున్నాడు. ఈ గొప్ప సైన్యముతో 4 ప్రక్కల మమ్మలను ముట్టడించినటువంటి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. దేవా, మాకున్న శక్తి సరిపోదు, మాకున్న బలము సరిపోదు, మాకున్న జ్ఞానము సరిపోదు, మా యొక్క పరిస్థితి ఇది అని దేవుని దగ్గర తన బలహీనత యావత్తు కూడా అతడు చెప్పుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయం నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో, అక్కడ యెహోషువా పాతు బలహీనత ఏమిటి అంటే ఉన్న సైన్యం జయించేటటువంటి బలము నాకు లేదు, నేను బలహీనుడను, మేము బలహీనులం అని తన బలహీనత అంతా ఎవరితో చెప్తున్నాడంటే దేవునితో చెప్తున్నాడు. నీ బలహీనత ఏదో, నీ బలహీనత ఈ నీవు దేనినైనా జయించకుండా ఓడిపోతున్నావా? ఏ పాపమైనా, ఏ యొక్క విరోధమైనా, ఏ చెడ్డ కార్యం, చెడ్డ తలంపులు, లోకములో యొక్క లోకపు పరిస్థితుల మధ్య ఏదైతే ఉన్నదో దానిని జయించలేక ఓడిపోతూ ఉన్నారు ఈనాడు అనేక మంది. కానీ వాటిని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కప్పిపుచ్చుకుని ప్రభువా అని దేవుని దగ్గర వేషధారణతో ఉండొద్దు. దేవుని దగ్గర యథార్థంగా నీ బలహీనత ఏంటో చెప్పుకో. చాలామంది ప్రభు దగ్గర కూడా దాస్తారు. అంటే దేవునికి తెలియదనా? కాదు కాదు, దేవునికి మనమేమీ దాయిలేం. ప్రభు దగ్గర నీ బలహీనత ఏమిటో చెప్పుకోవాలి. ప్రభా, నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నా, ఈ శోధన జయించలేకపోతున్నా, ఈ చెడ్డ అలవాటును మార్చుకోలేకపోతున్నా, ఈ చెడ్డ యొక్క పని నేను చేయకుండా ఉండలేకపోతున్నా, లేక నీ వాక్యాన్ని చదవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నాను, నిన్ను స్తుతించలేకపోతున్నాను, ఈ విషయంలో నేను బలహీనుడను, నేను బలహీనురాలని నీ బలహీనత ప్రభుతో చెప్పుకోవాలి. నీ బలహీనత ప్రభుతో చెప్పుకుంటే ప్రభు నిన్ను బలపరిచేటటువంటి వాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఇక్కడ మనం చదువుకోవచ్చు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనమును మనం ఇలాగూ ఉన్నది. ఈ మాట మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క లేఖనములో
ఈ మాటలు మనం చూస్తాం. దేవుడు నరుల శక్తికి మించినవాడు. దేవుడు నరుల శక్తి కంటే ఆయన మించినవాడు. మనకి శక్తి లేకపోవచ్చు, కానీ మన ప్రభు ఎలాంటి వాడో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే యెహోషువా పాతు దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు, ప్రభా మేము శక్తిహీనులం, మాకు బలం లేదు దేవా అని ప్రభుతో తన బలహీనత చెప్పుకున్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, ఇదిగో ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మా దిక్కు అని మీ జీవితంలో ఏ దిక్కు లేదా? చాలా మంది ఎలా అంటారు కదా, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని. కానీ దేవుడు ప్రతి సమయమందు మన దిక్కు ఆయనే. ఆయన దిక్కు చూస్తే, ఆయన ముఖాన్ని చూస్తే, ఆయన వైపు చూస్తే నిన్ను బలపరిచే దేవుడు. మనం బలహీనులము కావచ్చు, కానీ ప్రభు బలపరిచేవాడు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తమును చేయగలను. యెహోషువా పాతు ఏం చేయాలో అర్థం కానప్పుడు, తన చుట్టూ ఇదిగో గొప్ప సైన్యం అతను ముట్టడించినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా మా శక్తి సరిపోవడం అలా నీవు సహాయం చేయవా అని ప్రభు వైపు చూశాడు. మన ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు కదా. మన వలన కాదు కానీ దేవుడు కార్యం చేస్తాడు. జెకర్యా గ్రంథం 20:15 ఉన్న మాట ఇది, శక్తి వలన అయినను ఇదిగో దేని చేత ఇది జరగదు కానీ నా ఆత్మ చేతనే ఈ కార్యం జరుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. శక్తి చేతనైనను బలమ చేతనైనను కాదు కానీ ఇదిగో దేవుని ఆత్మ వలన కార్యం జరుగుతుంది. మానవ రీతిగా ఆలోచన చేయొద్దు, దేవుని యొక్క పిల్లలమ్మగా దేవుని పైన ఆధారపడితే. యెహోషువా పాతు అలాగూ దేవునికి చెప్పుకున్నాడు, తన బలహీనత అంతా ప్రభుతో చెప్పుకున్నప్పుడు, ప్రభువుని ప్రభువా నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు కార్యం చేశాడు. గొప్ప ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తే 15వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు. ఇది దేవుడు సెలవిస్తున్న మాట, మీరీ గొప్ప సైన్యం గురించి భయపడద్దు, మీరు యుద్ధం చేయని అవసరంలా, మీకు బదులుగా దేవుడే యుద్ధం చేస్తాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన మాట! దేవుని దగ్గర తన బలహీనత చెప్పుకున్నప్పుడు ఆ గొప్ప దేవుడు నీ పక్షముగా నేను యుద్ధం చేస్తా. ఇక దేవుడే మన పక్షంగా ఉంటే మనకి విజయం రాకుండా ఉంటుందా? అక్కడ ఆ ప్రజలకు ఇదిగో దేవుని ప్రజలకు ఎంత గొప్ప సైన్యము శత్రువులదైనా వాళ్ళు ఓడిపోయారు, దేవుడు వారి పక్షంగా ఉన్నాడు, వారికి విజయాన్ని ఇచ్చాడు. ఉదయ కాల సమయం మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ బలహీనత ఏమిటో ప్రభుతో చెప్పుకోవడం నేర్చుకోవాలి, నీ నిజస్థితి ఏమిటో దేవునికి చెప్పుకోవాలి. అంతేకాని నిజస్థితిని దాచిపెట్టి మరొక విధంగా దాన్ని దారి తప్పించి ప్రభు దగ్గర కూడా ఏవేవో వల్లించొద్దు. యెహోషువా పాతు అతడు చేసిన పని ఎంత గొప్పదండి, దేవుని దగ్గరికి వచ్చాడు, మా దిక్కు నీవే అని ప్రార్థన చేశాడు. మన ప్రభుకున్న పేరు ప్రార్థన ఆలకించేవాడు. అట్టి కృప కలిగిన దేవుడు యెహోషువా పాతికి మాత్రమే కాదు, నీకు నాకు తనకు ఎందరూ మొర పెడతారో తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ కూడా ప్రభు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనే మన పక్షముగా ఉండి ఆయన కార్యాలు చేసేదేవుడు. కాబట్టి దేనికి మన చుట్టూ నాలుగు ప్రక్కల నలు దిశల భయమావరించినా కానీ ప్రభు వైపు చూడడం నేర్చుకుంటే మన ప్రభు సహాయం చేస్తాడు. జరియవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు, ప్రభువే మన పక్షంగా ఉన్నాడు. చేయవలసిందల్లా ప్రభు వైపు చూడడం, ఆయనకి లోబడటం, ఆయన మాట వినడం. యెహోషువా పాతు గొప్ప విజయాన్ని చూశాడు, ఆ ప్రజలు దేవుని స్తుతించారు. ఈ ఉదయ కాల సమయం యెహోషువా పాతికి తోడయ్యన్న దేవుడు మీకును తోడయ్యండి, నడిపించునుగాక. ఆమేన్.